చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ నీ త్యాగం మెమ్మరువమో సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిడువమో సావిత్రిబాయి పూలే అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి భానుచందర్, తెలుగు భాషోపాధ్యాయుని. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సావిత్రిబాయి గురించి కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఆనాటి సమాజం అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు గడప దాటకూడదు, ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యేసరికి ఆడదంటే వంటింటికి వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక రామాయణపు కథ ఎప్పుడు వినేవాళ్ళు. లక్ష్మణుడు గీసిన గీత దాటడం వల్లనే సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకుపోయాడనే కథ ఆనాటి స్త్రీలు ఆడపిల్లలు ఎన్ని వందల సార్లు విన్నారో లెక్కనే లేదు. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన భారతదేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించిన స్వరం సావిత్రిబాయి పూలేది. మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 సావిత్రిబాయి జన్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆమెను బాల్య వివాహం చేసుకున్నారు. భర్త ప్రోద్బలంతో చదువు నేర్చుకుని తానే పాఠశాలకు మొదటి టీచరమ్మ అయ్యారు. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా 1848 పాఠశాలలు ప్రారంభించారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించి ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. సత్యశోధక సమాజ సంస్థ మహిళా విభాగం ద్వారా వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే కొత్త విధానాన్ని ప్రారంభించారు సావిత్రిబాయి. 1854 తన కవితా సంపుటి కావ్యపూలేను ప్రచురించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892 పుస్తక రూపంలోకి అచ్చయ్యాయి. జ్యోతిరావు పూలే 1890 మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన కూడా ఇదే. 1897 పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గరలో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. సావిత్రిబాయి, కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులను సాయంగా వెళ్ళారు. ఒక గుడిసెలో 2 పసివాడు బాధతో లొంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు సావిత్రిబాయి. ప్లేగు అంటువ్యాధి అయినను ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఉండలేకపోయింది మానవత్వంతో సావిత్రి. తన గుండెలకు అదుముకుంది, ఆ బిడ్డ చనిపోయాడు. సావిత్రిబాయికి ఆ ప్లేగు మహమ్మారి సోకింది. చివరికి 10 1897 సావిత్రిబాయి పూలే తుదిశ్వాస విడిచారు. సమాజం కోసం తన ప్రాణాలను విడిచిన మహానుభావురాలు సావిత్రి. వారి జ్ఞాపకార్థం మనం జనవరి 3 వారి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు.